అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. మేడం, మీరు ఆంధ్రప్రదేశ్ 2024 ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎవరవుతారని మీరు అంటున్నారు మేడం? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళీ 175 సీట్లు ఆయన టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా సాధిస్తారనే మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా సాయిప్రసాద్ రెడ్డి గారే ఆధ్వర్యంలో మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఆయననే గెలుస్తారు. రెడ్డి గారు ఎందుకు వస్తారని మీరు మీ మాటల్లో వివరించండి మేడం. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు అయితేనేమి, అలాగే డెవలప్మెంట్ ఆదోనికి ఎంతో ఆయన పోరాటం, ఆయన కృషి వల్ల ఈరోజు బైపాస్ అయితేనేమి, అలాగే వార్డులో డ్రైనేజ్ సమస్యలు అయితేనేమి, రోడ్డు సమస్యలు అయితేనేమి, మెడికల్ కాలేజ్ అయితేనేమి, డిగ్రీ కాలేజ్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఆదోన్లో సాయిప్రసాద్ రెడ్డి గారు ఆయన కృషి వల్లే ఈరోజు ఆదోని డెవలప్మెంట్ అయింది. కానీ మున్ముందు కూడా ఆయన ఇంకా చేయాలి ఆదోని ప్రజలకు అనేసి ఒక సంకల్పంతో ఆయన ఉన్నారు. కాబట్టి గడప గడప ప్రోగ్రాంలో కూడా అన్ని వార్డులో కూడా ఆయన ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అని ప్రత్యేకంగా తెలుసుకొని, ఎవరికైతే అవి రాలేవో అవి కూడా వాళ్లకు వర్తించే విధంగా అధికారులతో మాట్లాడి చేయడం అనేది జరిగింది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కూడా ఎమ్మెల్యే ఆదోనికి సాయిప్రసాద్ రెడ్డి గారే తప్పకుండా గెలుస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. లేదనేసి చాలామంది చెప్తున్నారు మేడం, మీ మాటల్లో చెప్పండి. చాలామంది అయితే చూడండి, వాళ్ళకి ఎట్లా అంటే ఏదన్నా ప్రాబ్లం వల్ల, అంటే ఒక గవర్నమెంట్ ఫంక్షన్ రావడం వల్ల అయితేనేమి, అలాంటి వాళ్ళకైతే పథకాలు వర్తించవండి. అలాగే మళ్ళీ పొలాలు కూడా దండిగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక 4-5 ఇండ్లు ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకైతే సంక్షేమ పథకాలు అవి వర్తించవాలి. యాక్చువల్గా అయితే మళ్ళీ అలాంటి వాళ్ళకి కొంతమంది దాంట్లోనే పోయి మిస్టేక్ అయింది తప్ప, మరి ప్రత్యేక ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అనేది తప్పకుండా వాళ్ళింటికి చేరుతూ ఉన్నాయి. ఫీజ్ రిమెంబర్స్మెంట్ అయితేనేమి, ఒక ఆరోగ్యపరంగా అయితేనేమి, మళ్ళీ చేయూతనైతేనేమి, ఆసరా అయితే, ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబంలో ఏం లేదన్నా కూడా 4-5 సంక్షేమ పథకాలు అందుతున్నాయనే వాళ్ళు ఒక మళ్ళీ నెక్స్ట్ కూడా జగనే సీఎం కావాలని చెప్పేసి మన ఆధోనిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు కూడా. ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయా, ఆయనను మళ్ళీ ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఉన్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిన కనుక ఆదోని నియోజకవర్గంలో మరి ఏ విధంగా ఎమ్మెల్యే గారు గెలుస్తారని మీ మాటల్లో చెప్పండి మేడం. ఇప్పుడు వాళ్ళు ఎంత కూటమి అయినా కూడా జగన్ గారిని ఓడించేంత వాళ్ళకి స్థాయి అయితే లేదు. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు పేద ప్రజలు ఎంత అభివృద్ధి చెందుతున్నారంటే వాళ్ళ మాటల్లో కూడా మేము చెప్పలేకపోతున్నాం. ఇలాంటి పార్టీలు ఎన్ని వచ్చినా కూడా జగన్ గారిని ఓడించలేరు. ఆదోన్లో సాయిప్రసాద్ రెడ్డికి ఎవరూ పోటీగా నిలబడలేరు. వాళ్ళు ఎన్ని ఇది చేసుకున్నా కూడా ఏం లేదు. కనీసం వాళ్ళు పేద ప్రజల్లో ఏమన్నా చేశారా? ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి దగ్గర ఇప్పుడు ఒక 3 నెలల నుంచి వాళ్ళు ఎక్కువగా మీడియా వాళ్ళ ద్వారా బయటికి వస్తున్నారు. అయినా ప్రజలు కూడా అనుకుంటున్నారు ఈ నాయకులంతా ఇప్పుడు ఎక్కడ పోయినారు, ఇప్పుడు ముందుకు వస్తున్నారు అని చెప్పేసి. అసలు జనసేన అంటే ఏమి ప్రజలకు తెలియదు. టీడీపీ పార్టీ వాళ్ళు మనకేమన్నా అభివృద్ధి చేస్తారనేది కూడా ప్రజలకు నమ్మకం లేదు. మళ్ళీ అలాంటి టైంలో వీళ్ళు ఎంతమంది వచ్చినా మా సాయిప్రసాద్ రెడ్డి కన్నకైతే పోటీ నిలవలేరు కూడా. 2024 ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎవరు అవుతారని ప్రజల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే ఆదోని నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారనేది ప్రజల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, ఏపీ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎవరు అవుతారని మీ అభిప్రాయం చెప్పండి. జగన్ గారు. జగన్ గారే. ఎందుకమ్మా జగన్ గారే మీరు వస్తారంటున్నారు? అమ్మ ఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మాకు వస్తున్నాయి కొన్ని పథకాలు మాత్రం వస్తున్నాయి. ఆయన పథకాలు అమలు చేశారు, మీకు లబ్ధిదారులు పొందారా? లబ్ధి పొందారా? సంతోషంగా ఉన్నారా? ఎమ్మెల్యే గారు ఎవరు గెలుస్తారని మీ మాటల్లో చెప్పండి అమ్మా. ఒకమ్మ సాయిప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారని సార్ అనుకుంటున్నాను. సాయిప్రసాద్ రెడ్డి గారు ఎందుకు ఆయనే వస్తారని మీరు మాటల్లో చెప్తున్నారమ్మా? అంటే ఆయన వల్ల మీరు ఏం పొందారు లబ్ధి ప్రభుత్వ హయాంలో? ఆయన వచ్చేసి మన ఆదోని ఎమ్మెల్యేగా కాకుండాగా వేరే రకంగా కూడా ఏదైనా మీటింగ్స్ కానీ ఏదైనా ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏవి వచ్చినా కూడా అటెండ్ అవుతారనమాట. వేరే ఎమ్మెల్యేలు ఎవరు పిచ్చినా కొంచెం ఇది చేస్తారు. ఈయన ప్రతి ఒక్కదానికి వచ్చేసి అటెండ్ అయ్యేసి వెళ్తారు. అందుకోసమే నెక్స్ట్ కూడా ఆయనే మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. మీ పేరు? నాగమ్మ. ఏ పథకాలు అందామ్మా?
మాకు లాండ్రీ షాప్ ఐరన్ షాప్కి డబ్బులు పడతాయి, అమ్మ ఒడి వస్తుంది. మాకు సాయిప్రసాద్ రెడ్డినే రావాలి, ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాను. మీరు చెప్పండి అమ్మా, మీ మాటల్లో ఆదోని ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని మీ మాటల్లో చెప్పండి అమ్మా. సాయిప్రసాద్ రెడ్డి. సాయిప్రసాద్ రెడ్డి ఎందుకమ్మా అంత బలంగా అందరూ చెప్తున్నారు? మాకన్నీ ఆయనే వచ్చినాకే అన్నీ వచ్చినాయి. ఆయన వచ్చిన తర్వాత అన్ని పథకాలు మీరు లబ్ధి పొందారని చెప్తున్నారు. ఓకే అమ్మా.